తో సినిమా తీయాలంటే ఒక్క హాలీవుడ్ వాళ్ళకే సాధ్యమని అనుకున్నారు. కానీ అదే టైం లో ఆదిత్య 369 వచ్చింది. కానీ అదేంటో దాని తర్వాత కాలంతో టైం ట్రావెల్ కి సంబంధించిన సినిమాలు తెలుగులో అయితే అసలు రిలీజ్ కాలేదు. బట్ ప్లేబ్యాక్ అనే సినిమా ఫోన్ తోటి కాలంలో వెళ్తున్నారా, టైం ట్రావెల్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి మరి ఇలాంటి ఒక కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్ కి అసలు ఎక్కుతుందా లేదా, ఏంటి ఆ ధైర్యం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ప్లేబ్యాక్ అంటే అర్థం ఏంటి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ప్లేబ్యాక్ టీమ్. లెట్స్ టాక్ టు దెమ్. ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్, నీట్ పద్ధతిగా తెలుగు అమ్మాయి అని. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు నార్మల్ తెలుగు అమ్మాయి, మన ఇంట్లో ఉండే అమ్మాయి, మొన్న జనరల్గా ఎవరో చెప్పారు ఇంటి పక్కన అమ్మాయిలాగా అనిపించు, అందరూ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, నువ్వు అలా కాదు ఇంట్లో ఉండే అమ్మాయిలాగానే అనిపిస్తావు అని చెప్పేసి. సో ఆ పేరు తెచ్చుకోవడం ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ. బట్ అది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. చాలా క్యారెక్టర్స్ అండ్ నిన్ను సజెస్ట్ చేశాను. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ లో వస్తుంటే ఇది ఎప్పుడు అడిగానా లేదు టేకింగ్ ది క్రెడిట్. నో నాట్ ది క్రెడిట్ యాక్చువల్లీ ఐ లిటరల్లీ మెన్షన్డ్ ఎందుకు మన దాంట్లో ఉన్నావు కదా ఒకసారి రోజున పద్ధతిగా చీర కట్టుకొని వచ్చి వెస్ట్ ఇండీస్ లో లేదు కొంచెం చెప్పినట్టు గుర్తుంది ఏదో కొంచెం అలాగా ఇట్స్ ఓకే నాకైతే అదే జస్ట్ లైక్ ద క్యారెక్టర్స్ జనరల్ గా డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్లు ఈ రోజు అలా. ఓకే ఓకే. సో టెక్నికల్లీ ఇట్స్ యువర్ సెకండ్ ఫిల్మ్ అండ్ టెక్నికల్లీ ఇట్స్ యువర్ సెకండ్ ఫిల్మ్ టు. సో ఈ సినిమా యాక్చువల్ గా అందరికి ఆల్మోస్ట్ మీకు తప్ప అందరికి సెకండ్ ఫిల్మ్. మీరు ఆఫ్టర్ దర్శకుడు ఇది మీకు సెకండ్ ఫిల్మ్. It's your second film. It's your second film too. Recent ga find out chesa actually. Yeah. We never realized actually promotions lo vachin tarvata we realized it actually. No adi second day nenu ante as a lead first okanga nenu premam lo chesanu. Chinna role. Yeah. As Anupama. Second. Super. So cheppandi Husharu lo character was completely different and ee cinema lo completely different. Yeah. So asu me character enti I'm playing a journalist andi reporter role deentlo TV5 journalist ga play chestunnanu. ఒక అంటే అన్ని ఎమోషన్స్ ఎమోట్ చేసే క్యారెక్టర్ అనమాట. సో ఐ హ్యావ్ లైక్ ప్రాపర్గా అంటే ఇది హుషారు వాజ్ ఓన్లీ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ కొంచెం అల్లరి చిల్లరగా ఏ బాధ్యత లేకుండా సో జస్ట్ లైక్ ఫన్ గోయింగ్ అనమాట, ఈజీ గోయింగ్. ఇక్కడికి వచ్చినా కూడా he'll be having a lot of responsibility, like society మీద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. He dedicated about his work actually. So and ఒక అద్భుతంలో భాగం అవుతాడు, ఆ ఎగ్జైట్మెంట్లో ఉంటాడు, తర్వాత ఏం ఫేస్ చేసాడు. సో ఇలా సాగుతుంది క్యారెక్టర్ మొత్తం. సో క్యారెక్టరైజేషన్స్ అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. సో దాని గురించి మీరు ఎంత వర్క్ చేశారు అండ్ క్యారెక్టరైజేషన్స్ ఎలా డిజైన్ చేశారు? ఇందులో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఏ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఇది ఏంటంటే ఏదో ఊరక ఈ క్యారెక్టర్స్ పెట్టేసుకొని ఏదో ఫర్ నేమ్ సేక్ ఏదో ఫోన్ పెట్టడము, లేకపోతే ఒక నేమ్ సేక్ ఫోన్ పెట్టడం కాకుండా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే నేను అలా నిలిచేసే క్యారెక్టర్ మొత్తం నాకు మీరు యాక్టివిటీస్ కూడా ఏం చేయలేదు. ఎస్పెషల్లీ 93 క్యారెక్టర్స్ 93 కాలంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ ఎవరైనా పెడతారు. ఎందుకంటే పాసిమో చూస్తే డ్రెస్సింగ్ అప్పుడు బాడీ లాంగ్వేజ్ గుర్తు తెచ్చుకోండి, ఈ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇంత పద్ధతిగా ఉండాలి అంటే కొన్ని సీన్స్ ఉంటాయి. అందులో 93లో ఏంటంటే 93లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి నడుస్తూ ఉంది, వెనకాల అబ్బాయి ఎలా ఫాలో అవుతుంది. ఇప్పుడైతే డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కాఫీ చదవడం డైరెక్ట్గా అడుగుతారు, అప్పుడు అది లేదు. ఇదే నెక్స్ట్ ఒక అబ్బాయి వెంటబడుతుంది, అమ్మాయి ఏం చేస్తుంది. సో మీరు ఇది చెప్తుంటే మీరు అప్పట్లో మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అలా వేస్తారా ఇందులో? చాలా సార్ అంటే మీరు వెంటబడిన సిచ్యువేషన్స్ ఏమన్నానా? లేకపోతే అన్ని అన్ని ఉంటాయి, నేను వెంటబడిన సిచ్యువేషన్స్ ఉంటాయి, నా వెంట పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే బాడీ లాంగ్వేజ్ మాకు ఇప్పటిదాకా తెలియదు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నాకు బాగా తెలుసు. అనుకోండి ఇప్పుడు మామూలుగా అబ్బాయి వ్యక్తి ఇలా చూస్తారు, అమ్మాయిలు మామూలుగా చూసి మన పని పని చేసుకుంటారు. అప్పుడు అంత రేట్ ఉండదు కదా, ఇలా ఉండదు. So what is your character? ఎలా అనిపిస్తుంది? నా క్యారెక్టర్లో అసలు సెకండ్ ఫిల్మ్కి ఇన్ని షేడ్స్ ప్లే చేయడం అంటే అది అంటే అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ రాయడం అండ్ అన్ని షేడ్స్ ఈ అమ్మాయి ప్లే చేయగలదని నా మీద నమ్మడం అనేది మా హరి సార్కి క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ అంటే మలేషియంలో చేసినా కూడా ఇట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, డైలెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ అమ్మాయి ఈ ఆంధ్ర స్లాంగ్లో ఇంత పర్ఫెక్ట్గా చేయగలదు అని చెప్పేసి అనుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ మీ. సో ఈ అమ్మాయి టీచర్ క్యారెక్టర్ ప్లే చేసింది, తన పేరు వచ్చేసి సుజాత. మీరు ట్రైలర్లో చూసింది జస్ట్ 1% అనమాట. చాలా షేడ్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది. బికాస్ కొన్ని సీన్స్ అన్నీ సేమే అనిపిస్తాయి, బట్ మళ్ళీ ఒక సీన్ని మళ్ళీ ఇంకొకసారి షూట్ చేయాల్సి వస్తుంది, అంటే డిఫరెంట్ టైమ్స్లో. సో అప్పుడు ఆ ఎమోషన్స్ కానీ, లొకేషన్ అదంతా సేమ్ ఉంటుంది, యాక్టర్స్ సేమ్ ఉంటారు, కెమెరా యాంగిల్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఎమోషన్స్. నాకైతే అసలు ఫుల్ కన్ఫ్యూజన్. ఒకటి మామూలుగా ఏమీ తెలియనట్టుగా ఒక సీన్ ఉంటుంది, సేమ్ సీన్ ఇప్పుడు అన్ని తెలుసా అమ్మాయికి, తెలిసినట్టుగా బిహేవ్ చేయాలి. మొత్తం అమ్మాయి కంటే చాలా కాంప్లికేటెడ్. సో ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు? అండ్ ఎంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ కాంప్లికేటెడ్ కానీ స్క్రిప్ట్ చాలా ఈజీగా ఉంటుంది లోపల స్క్రిప్ట్ చూసేటప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోతే ఎలాగైనా బెంగకుండా నాకు లేదు, ఎందుకంటే వెళ్ళిపోతే ఆ క్యూరియాసిటీ బలం వస్తుంది, తెలిస్తే ఎంత తెలిస్తే అంత బెటర్, ఇలాగా 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 అని చెప్పేసి. ఎందుకంటే దీనిలో మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయండి, దాని నుంచి నేను చాలా చాలా రివీల్ చేస్తారు ట్రైలర్ లో. ప్లేబ్యాక్ అంటే ప్లే యువర్ లైఫ్ బ్యాక్. యాక్చువల్ ఫస్ట్ అనుకున్న టైటిల్ ప్లే యువర్ లైఫ్ బ్యాక్ అనుకున్న టైటిల్ లెంగ్తీగా ఉందని చెప్పేసి ఆ యువర్ లైఫ్ తీసి పక్కన పెట్టేసి ప్లేబ్యాక్ కాస్త సౌండింగ్ బాగుందని చెప్పేసి అది పెట్టేశారు. ప్లే యువర్ లైఫ్ బ్యాక్ కాబట్టి ప్లే యువర్ లైఫ్ బ్యాక్ అంటాం కాబట్టి దినేష్ యు టెల్ మీ ఎప్పుడన్నా లైఫ్ లో ఐ హావ్ టు ప్లే బ్యాక్ దిస్ అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? అంటే సిచువేషన్ చేంజ్ చేసుకోవడానిక లేకపోతే మళ్ళీ రీలివ్ చేంజ్ చేసుకోవాలనుందా, రీలివ్ చేయాలనుందా? రెండు రెండు చెప్పండి. ప్లేయింగ్ బ్యాక్ అంటే మూమెంట్ ఫస్ట్ టైం నన్ను నేను 7mm స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు హుషారు రిలీజ్ డేట్, సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చేంజ్ చేసుకోవాలనుకుంటే నాకు నేనే కాల్ చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత ఫిల్మ్ సైడ్ వచ్చేసి జాబ్ చేయకు 3 years అని చెప్పుకోండి. ఐ విష్ ఐ కుడ్ సీరియస్లీ సార్ ఎలాగో చెప్పారు ఆ ఫిక్షన్తో ఇది, సో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి. ఎనర్జీ మనకి కనుక జనరేట్ చేయగలిగితే డిప్యూటీ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే కాలేజ్ అవ్వగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నాకు చేంజ్ చేసుకోవాలని అయితే ఒక్కటి కూడా లేదు, బికాస్ ఆ చేంజ్ చేస్తే నాకు ఇప్పుడు ఆ మెంటాలిటీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఏమి వచ్చేది కాదేమో, మేబీ ఆ మెచ్యూరిటీ కూడా. రిలీవ్ అంటే నా కాలేజ్ డేస్, లైక్ నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫుల్ అల్లరిగా చేసేవాళ్ళం, ఫుల్ అంటే చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఆ డేస్ అంటే చాలా ఇష్టం. సో ఐ వాంట్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో నాకు ట్రైలర్లో ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఓకే past changes to present lo konni marks. Yeah, exactly. It's like excellent question. Seriously, actually we have to appreciate it. Nisanka endukante we've been waiting anamata. Main regular questions choose winning evaraina proper ga question adugutaru. You brought an excellent one, seriously. Andukane konchu nenu pass chuda. Ippudu josh vachindi, literally maggo josh vachindi aa question ki. So ఆ పాయింట్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? అండ్ అంటే అంటే అసలు టైమ్ అనేది తీసుకుంటేనే అది కామన్ పాయింట్. అది సీన్ ఇది మూవీ అది కూడా కొత్తగా నాకు ఫ్రెష్గా తట్టిన ఆలోచన చెప్పేసి చెప్పడం కాదు, కానీ అది ప్రతి టైమ్లెట్ మూవీస్లో కూడా ఎన్ని టైమ్లెట్ మూవీస్ ఆ పాట చేంజ్ చేయడం ప్రజెంట్లో మారడం ప్రతి మూవీలో ఉంటుంది. ప్రతి మూవీ అంటే తనలాగా నాలాగా మీలాగా ఎక్కువ సినిమాలు వాళ్ళందరూ ఎక్కువ టైం ట్రావెల్ సినిమాలు చూసిన వాళ్ళకి అది కామన్ పాయింట్ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అవునా అని షాక్ ఉంటుంది. సో ఐ థింక్ చాలా మందికి తెలుగు ఆడియన్స్ కి షాక్ తగ్గుతుందేమో అనిపిస్తుంది. విల్ బి సర్ప్రైజ్ మోర్ దెన్ ఎ షాక్, ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కనీస్ చెప్పే సినిమాలో షాక్ అవర్ ఫిల్ అవుతారు. అట్ ద సేమ్ టైం కొత్త అంటే కొత్త కాన్సెప్ట్ సినిమా చూస్తున్నాను ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదండి. వెరీ ఎలాగంటే ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఏంటంటే లిటరీ స్పూన్ ఫీడింగ్ చేస్తారు, అంటే చూస్తున్నంతసేపు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు, ఏ కన్ఫ్యూజన్ ఉండేమండదు, లిటరలీ ఎంజాయ్ ద మూవీ. అంటే कन्फ्यूजन्स अनेవి అసలు లిటరల్లీ ఇంకా చెప్పాను కదా స్పూన్ ఫీడింగ్ అని చెప్పి సో దే థరోలీ ఎంజాయ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈజీగా అర్థం అవుతుంది బాగా సింప్లిఫై చేశారు అది లాజిక్ వింటున్నప్పుడు నేను అలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఎవ్రీ టైం అంటే నాకు అసలు అర్థం కాయేది వన్ రౌండ్ లో అడిగాను ఇది ఎప్పుడు తర్వాత ఏంది నెక్స్ట్ అడిగాను అన్నమాట బ్లడ్ మార్క్స్ బ్రూజెస్ అవి ఉంటే సరే అసలు ఇది ఎప్పుడు జరిగింది ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని బట్ మూవీ చూసిన తర్వాత it was very clear chaala clear ga clarity ga ante naaku ardham endante andarku ardham ayipothadi ana feeling first time opukura sorry అర్థమైంది ఒక అంత అర్థమైంది నేను తనే యాక్సెప్ట్ చేశాను సరే ఆ నేనే యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ నే థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను బికాజ్ ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ ఇదే ఫస్ట్ టైం అసలు ఇండియన్ స్క్రీన్ లోనే ఇండియన్ సినిమా లోనే అసలు ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ రాలేదు ఇప్పుడు సో అది కూడా నేను గర్వంగా చెప్తున్నాను అంటే వరల్డ్ సినిమాలో ఆల్రెడీ వచ్చింది కదా సో many movies hundreds of movies ఒకటి కాదు ఆ different languages కూడా హాలీవుడ్ లో ఉన్నాయి తర్వాత కొరియన్ లో ఉన్నాయి ఫ్రెంచ్ లో ఉన్నాయి స్పానిష్ లో ఉన్నాయి సో ఇది పాన్ ఇండియా మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే యాక్చువల్ గా తమిళ్ మలయాళం లో ఇది డబ్ అవుతుంది థియేటర్ కి రిలీజ్ అయ్యే కొంచెం ఇక్కడ వన్ మంత్ పడుతుంది బహుశా ఏప్రిల్ 2nd నుంచి 3rd రిలీజ్ కావచ్చు సో ప్లే బ్యాక్ చేసుకోవాలంటే కమింగ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్ వెల్ అంటే తను చెప్పినట్టుగా మనం పాస్ట్ లో ఐ మీన్ సేమ్ ఫీలింగ్ లిక్చర్ పక్కన అంటే ఈవెన్ ఐ హావ్ ది సేమ్ ఐడియాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ చేయకపోతే మనం ఇప్పుడు ఉన్న ఈ మెచ్యూరిటీ కానీ ఆర్ యూనో ఆ మిస్ అయిన ఫీలింగ్ మళ్ళీ మనం రిపీట్ చేయం బట్ యా ఐ మీన్ హ్యావింగ్ సెడ్ దట్ ఏమన్నా ఒకటి రెండు మేబీ ఫోన్ చేసి అరే నువ్వు ఇట్లా చేయకు ఇది very simplified ga we'll do that simple ga what do you want to do just so they convey it and what do I make editing la potundi okay maybe past lo konni mistakes chesanu avi cheyaddani cheptuntanu na self ke aa oka mistake chesadu malli editing la potundi we want that చెప్పు ఏమున్నాయి అంటే ఎవరైనా అమ్మాయికి చాలా అలాంటివి అసలు అలాంటి చెప్పాలి కదా ట్రంక్ ఇన్ డైల్యూరెక్స్ ఆహా అలాంటి చేయలేదు ఒక మూవీ నేను మిస్ అయ్యా నేను నా మిస్టేక్ ఐ చికెన్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే భయపడ్డాను ఐ వాజ్ వెరీ యంగ్ దెన్ కాలేజ్ టైమ్స్ లో మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అనమాట మూవీస్ లో రావడానికి సో అది నేను చాలా ఫీల్ అయ్యా అండ్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ ఫర్ అ లాంగ్ టైమ్ అది మేబీ చెప్పాను అరే నువ్వు మొండిగా ఉండు ఇంట్లో నొప్పించి చేయి ఎట్లాగైనా అని చెప్పేవాడిని యా దట్ ఐ వుడ్ హావ్ డన్ సో ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్ సర్ మీరు ప్లేట్ బ్యాక్ చేస్తారంటే ఏం చేస్తారు యాక్చువల్ గా చాలా ఉంటాయి కాబట్టి డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ డోంట్ ఎవర్ ట్రై టు చేంజ్ ద పాస్ట్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ఫ్యూచర్ ఆ ఏందో మనకి కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించేది ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కొడుకుని అవును మా ఫాదరు ఒకసారి కొట్టేది ఒకే ఒకసారి మిస్టేక్ ఏదో చేశాను నావి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా లైఫ్ కొట్టలేదు ఓకే ఆయన ఒకసారి కొట్టిన ఒక్కటి కూడా రెగ్యులర్ చేసుకున్నాము ఆ తప్పని చెప్పి చనిపించుకున్నాం అంటే మళ్ళీ ఫాదర్ ఫీల్ చేసిన అవకాశం దొరకదు ఆనందంగా ఉంటుంది అలాగే అమ్మ 2-3 సార్లు కొట్టింది అమ్మ కొడుతుంటే ఆనందం వేరే అలాగే ఇంకా చాలా ఉంటాయి ఆ పలానా ఎగ్జామినేషన్ నేను కరెక్ట్గా రాసి పాస్ అయి ఉంటే నాకు 1 వేసి ఉండే ఇట్లా ఉంటుంది కానీ నేను ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల నాకు వేరే వాళ్ళతో పరిచయం అయ్యి నా లైఫ్ వేరే విధంగా ఆనందం ఇచ్చాను అలాగే పెళ్లి చూపులు ఒక రోజు నేను 2 పెళ్లి చూపులు చూడాలి యాక్చువల్గా 2 షెడ్యూల్స్ చేశాను నాకు యాక్చువల్గా ఇది కాల్ చేసినప్పుడు మార్నింగ్ ఒక రోజు చూడాలి ఈవినింగ్ ఒక రోజు చూడాలి నేను కాల్ చేసి అయితే అప్పుడు నేనేంటి 2 కాల్ చేసి ఎందుకు అంటే లేదు నేను నచ్చకపోతే అమ్మాయిని చూడొచ్చు అని చెప్పేసి బాధ చెప్పాను నీకు ఇద్దరు ఎవరు నచ్చారో చెప్పండి ఆ అమ్మాయిని చూద్దాం వెళ్ళి నాకు నచ్చలేదని చెప్తే అవతల అమ్మాయి అఫెండ్ అవుతాయి అలా కాదు నువ్వు రా అని చెప్పేసి వెళ్ళి ఈ అమ్మాయిని చూశాను ఒక అమ్మాయి చూసాను నచ్చింది చేసాను ఫస్ట్ ఆ అమ్మాయికి వచ్చింది అమ్మాయిని చూడు అని చెప్పేసి ఇప్పుడు నల్లా ఆ అమ్మాయి చూడండి నేను చూడలేదు తర్వాత యాక్సిడెంటల్గా వీళ్ళు ఎవరైతే చూడమంటున్నారో ఆ అమ్మాయి నాకు యాక్చువల్ తెలిసింది ఆ అమ్మాయి నుండి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే గ్లామర్ పరంగా అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా ఎక్కువ చదువుకుని నిన్ను చదువుకుంది అవసరం దూకేసాగా అనిపించింది నాకు కానీ వెనక్కి వెళ్ళి నేను చేంజ్ చేయలేను ఎందుకంటే నాకు ఇందుకు చాలా ఆనందం గడిచింది ఇప్పుడు నేను చేంజ్ చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయితో కరకని పెళ్లి చేసుకుంటే ఏమో లైఫ్ ఎలా ఉంటది ఎవరు చెప్పాలి సో ఇప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి I don't want to change anything. Actually, same thing. నేను సినిమా మిస్ అయ్యాను కదా మిస్ అయినప్పుడు నాకు అది ఫస్ట్ చాలా ఈజీగా వచ్చింది అది మిస్ అవడం వల్ల నాకు దాని వాల్యూ తెలిసింది ఆపర్చునిటీ దాని వాల్యూ తెలిసింది అప్పటి నుంచి నేను ఐ ట్రైడ్ మోర్ హార్డ్ అన్నమాట మీరు ఇందాక మీ నాన్నగారు ఆనందం మిస్ అయ్యాను కదా మా డాడీ ఆ బ్రేక్ లేం లేదు సార్ రెగ్యులర్గా ఇస్తున్నాను అదే అప్పుడప్పుడు ఫాదర్ టర్న్స్ తీసుకున్న తర్వాత మా మదర్ తీసుకునే ప్రేమ ఎక్కువ ఇప్పుడు మానేశారు అర్థమైంది తర్వాత ఇప్పుడు అడగండి నాకేం గుర్తులేదు బట్ స్టిల్ అప్పటికైతే ఒక 2-3 సార్లు చూసిన తర్వాత ఏదో అప్పుడు నాకున్న నాలెడ్జ్ అర్థం అవ్వడం ఏంటి అసలు చెప్తాను అర్థం అవ్వడం ఏంటి నేను నా ఫ్రెండ్ చూస్తున్నాం రిలీజ్ రోజు ఇప్పటికి చెప్తాను ఒక రియాక్షన్ అసలు సీరియస్ మాకు ఎంత నచ్చిందంటే సినిమా బేసిక్గానే సినిమాల నుంచి చిన్నప్పటి నుంచి పిచ్చి బాగా చూసేవాళ్ళం ఫ్రెండ్ నేను చూస్తున్నాను నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ బీటెక్ కాలేజ్ డేస్ అప్పుడే అయిపోయాయి చూస్తున్న ఫైనల్ ఇయర్లో కూర్చున్నాం మీకు మీకు రివీల్ చేశాను అనుకోండి సార్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వెళ్తుంది ఇంట్రెస్ట్గా చూస్తున్నాం ఎక్కడైతే హీరో బ్లఫ్ చేస్తున్నాడు అని చెప్పి ట్విస్ట్ రివీల్ అవుతుందో వాడని ఇలా ఫేస్ చూసుకున్నాం పా ఏం తీశారా ఇదే మా రియాక్షన్ యాక్చువల్లీ లిటరల్లీ మాసీ ఆడియన్స్ అసలు అది నా రియాక్షన్ యాక్చువల్లీ అంత కనెక్టెడ్ అనమాట సినిమాకి అది సో అర్థమైతే అంతలాగా ఎంజాయ్ చేస్తారు అర్థం కాకపోతే నేను కొన్ని రిజల్ట్ లావుతుంది సో ప్లే బ్యాక్ తో అలాంటి అసలు ప్రాబ్లమే లేదు అసలు యా ఇన్న చెప్పాను కదా నాకు ఫస్ట్ టైం అర్థమైందంటే అనిల్స్ సౌండ్స్ ఓకే సార్ యాక్చువల్లీ ఎక్కడ అర్థం కాకుండా పోతుందేమో చెప్పేసి వెర్షన్స్ రైడు 6 వెర్షన్స్ రాశారు యాక్చువల్లీ ఇందులో ఒక చాలా బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది మంచిగా సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ సీన్ చూస్తే మీకు సినిమా మొత్తం అర్థమైపోతుంది ఐ డోంట్ వాంట్ టు సే అబౌట్ ది సీన్ ప్లేబ్యాక్ గురించి ఇంత పొగుడుతూ ఉంటారు వావ్ అనిపిస్తుంది ఎప్పుడు సినిమా చూడాలని కానీ టీజర్ లాంచ్ లో సినిమా ఒక మాట అన్నారు నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను ఈ సినిమాని కానీ మీరు ఆ అవకాశం ఇవ్వలేదు ఇచ్చుంటే ఒకవేళ ఇంతకంటే పెద్ద సినిమా అయి ఉండేదేమో అంటే యాక్చువల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను అన్న మాట నిజమే అంటే ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏ డేట్ అనిపిస్తారో ఇక్కడ సబ్జెక్ట్ చేయలేని ఆ దీంతో నేను చేస్తానని అని అంటే నేను చేస్తానని అన్న దాంట్లో ఆ సబ్జెక్ట్ అంత నచ్చింది అప్పుడు అయితే పాసిబిలిటీ లేదు ఇది లేదంటే ఓ పక్క నుంచి పుష్ప ఇది రెడీ చేయాలి ఈ పుష్ప కథ రెడీ చేసుకొని షూటింగ్ అయ్యి సరే మంచిగా కోవిడ్ ఇచ్చారు అని అయినా మొత్తానికి ఈ పర్సన్ సినిమాలో డైరెక్ట్ 2 సంవత్సరాలు పడతాయి ఈలోగా మళ్ళీ ఎవరో స్టార్ దొరుకుతారు మళ్ళీ ఆ స్టార్కి కంప్లైంట్ చేయాలి ఎక్కడ ఖాళీ ఉంది సినిమా చేయడానికి 100% ఖాళీ ఉంది సో నేను ఆంధ్రప్రదేశ్ అంత అగ్జెస్ చేసి నేను చేయలేకపోతే ఇది ఉంటుంది అది చూస్తే నాకు సగం నిన్న ఎక్కడ ఫీల్ వచ్చింది అందుకే ఆయన బాగా సపోర్ట్ చేశారు బికాస్ హి లవ్డ్ అవర్ ఫిల్మ్ అందుకని కాదు అదే సపోర్ట్స్ ని దాంట్లో క్వశ్చనే లేదు వాట్ ఎవర్ ఐ డు ఏంటంటే ఒకటి నేను ఏం చెప్తాను సపోర్ట్ చేస్తారు అది ప్రాబ్లం అక్కడ ఇష్యూ కాదు అక్కడ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆయన చేస్తారు అది అంటే అది ఎంత వచ్చింది స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటాం కదా వాడు బయట సైడ్ అదొంది చేస్తానని అది రియాక్షన్ కాదు చెప్పేది అది సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది అది రియాక్షన్ ఇంపార్టెంట్ కదా yes so many actors meer andar two movies old actors mere but to start very first from right right okay so obviously hope entante ma andarki baaga help avalane anukuntam kada and ma andarki oka manchi gurtimpu ma producer ki dabbulu ma sir ki manchi credit you know I want everyone to have beautiful careers after this film yeah and we are proud that ilanti cinema or chesamo telugulo chesamo first time ippudu enti telugulo kotta cinema raavatled kotta kadhalu raavatled antuntaru ippudu mem kotta cinema teesam kotta kadhato చూడండి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి దెన్ విల్ టాక్ పాయింట్స్ అని చెప్పినప్పుడు చెప్పినందుకు అన్ని చెప్పేసారు బట్ పాయింట్ ఏంటి అంటే మా ముగ్గురు కెరియర్స్లోనూ ఫ్యూచర్లో చాలా ఫిల్మ్స్ చేయొచ్చు మేబీ 100 చేయొచ్చు 50 చేయొచ్చు అదర్వైజ్ 20-30 చేయొచ్చు ఎంతైనా నెంబర్ వాట్ ఎవర్ మైట్ బి ద నెంబర్ ఈ ఫిల్మ్ అనేది మా ముగ్గురు కెరియర్స్లోనూ నిలిచిపోతుంది బికాజ్ ఒక మంచి కొత్త అటెంప్ట్ మేము చేసాము అండ్ ఐఎమ్ షూర్ ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది సో ఆ హిట్ అయిపోయిన తర్వాత మాకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది, కథ వేరే ఉంటుంది అని అనుకుంటున్నాను. నా కథ ఎలా చెప్పమంటారు, క్లాస్ చెప్పమంటారు, మాస్గా చెప్పమంటారు. సో సిన్స్ చిన్నప్పటి నుంచి మాసే కాబట్టి చెప్తానండి. కొత్త సినిమా ఇవన్నీ వీళ్ళు చెప్పేశారు కాబట్టి తెలుగు ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే అరే మా తెలుగులో ఈ సినిమా తీశారా అని కాలర్ ఎత్తి మరీ చెప్తారు. అది నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇంత భారీ డైలాగ్ ఇచ్చిన తర్వాత. బట్ డెఫినెట్లీ మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నంతసేపు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది అసలు, చేంజ్ చేసావు మధ్యలో అక్కడ. సరే కెరియర్, సరే ఓకే చెప్తానండి అది కూడా. కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా ఏ స్టోరీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో రామ్ కామ్స్ లేకపోతే కమర్షియల్ మూవీస్ చేస్తారు. ఇలాంటి స్క్రిప్ట్ రావడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ట్రూలీ బ్లెస్సింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని స్క్రిప్ట్ మేము ట్రై చేస్తున్నాం అంటే కెరియర్ లో మాకంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ అప్రోచ్ వచ్చిన తర్వాత అరే కొత్తగా అటెంప్ట్ చేశారా సో అనేది డెఫినెట్లీ డిఫరెంట్ అటెంప్ట్ ఉంటుంది, డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ స్టోరీస్ కానీ రాసినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అంటే మేము మైండ్ లో ఇమీడియట్ గా వెలుగుతాం కదా అక్కడ. తెలుసా అంటే ఇండస్ట్రీ నుంచి టాప్ పర్సన్ అంటే కెరియర్లోనే ఇలాంటివన్నీ నువ్వు చేసుకుంటూ పోతే చాలా వరకు స్టోరీస్ ఫిల్టర్ అయిపోతాయి. నార్మల్గా అంటే బాలిని స్టోరీస్ అన్ని ఫిల్టర్ అయిపోయి కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నీ దగ్గరకు వస్తాయని చెప్పారు. బట్ సో ఇందాక ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా వస్తాయి అని. కానీ అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత సంగతి అది. బట్ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆల్రెడీ దర్శకుడు అంతలా ఆడలేదు. ప్రొడ్యూసర్ అంటే యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఆయన, నేను ప్రతిదీ ఊపించలా ఆయన, ఊరికి నీకు కావాలో డిస్కస్ చేసినప్పుడు సరదా మాత్రం ఉంటుంటారు అర్థం వస్తుంటారు డిస్కస్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాం అనేది చెప్తున్నది కథ చెప్పాను. ఈ కథ చెప్తే ఆయన ఈ సినిమా మనం చేద్దామని నేను ముందే హెచ్చరించాను. మార్కెట్ వల్ల కష్టం ఉంది ఎందుకంటే నాకు ఆల్రెడీ దర్శకుడు ఫ్లాప్ ఉంది అంటే ఏం లేదు చేద్దాం అని సినిమా అంటే నేనేమో లిస్ట్ ఇలా పెడతా హీరో ఎరం చేస్తున్నాం హీరో ఎరం చేస్తున్నాం ఎక్కడ అని. వీళ్ళు ఉండడం వల్ల కూడా మనం ఫుల్ చేయలేము. నా రకం ఈ సినిమా మీద ఒక పైసా రాక పర్లేదు ఈ స్క్రిప్ట్ నేనే తీయాలి చేయలేము. ఆయన థియేటర్ రిలీజ్ చేయడం కోసం మళ్ళీ ఆగినాను ఓటీటీ రిలీజ్ చేశారు కదా రిలీజ్ చేయకుండా. అప్పుడు మనకి యాక్చువల్ లాస్ట్ ఇది ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం నచ్చింది కానీ మార్చి నుంచి లాక్డౌన్ సారీ అదే అన్న నేను అడిగా ఏంటి చేద్దామా అని చెప్పేసి అంటే అసలు వద్దు ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా ఇది థియేటర్ చూడాల్సిన సినిమా మనం కంపల్సరీగా థియేటర్లో రిలీజ్ చేయాలి. దీన్ని ఓటీటీ చూసినట్టు ఒక అనాథ సినిమా కింద ఉంటుంది అలా కాదు. మొత్తం మనకి ప్రపంచం తెలుగులో ఒక కొత్త సినిమా వచ్చింది అందుకే థియేటర్ రిలీజ్ ఏంటంటే మొత్తం గంట పడక తెలియాలి కాదు మనం థియేటర్ రిలీజ్ చేద్దాం. We also shot it in 4K, Dolby Atmos. అంటే మామూలు కొంచెం టెన్షన్ ఉంటుంది అది ఏ రోజు టెన్షన్ పడి ఇప్పుడు టెన్షన్ లేదు అదే 4K రెజల్యూషన్లో చేసాము డాల్బీ అట్మాస్ ఉన్నాయి. సో యూ షుడ్ గో ఫర్ ఏ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కదా ఓటీటీ కింద. స్పెసిఫిక్గా మేమే కాన్ఫిడెంట్గా చెప్తున్నాం ఇట్లా ఇండియన్ స్క్రీన్ మీదే ఫస్ట్ టైం వస్తుంది క్రాస్ టైం కనెక్షన్ మీద అని చెప్పి. సో దే స్టూడ్ బై ఫర్ దట్ వర్డ్ అనమాట. అంటే ఏంటంటే ఇలాంటి మనమే ఇంత కష్టపడి ఇలాంటి ఒక కొత్త సినిమా ఇస్తున్నాం ఓటీటీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఇవ్వలేము మనం. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఉండాలి వాళ్ళకి, జనాలు థియేటర్లో చూడాల్సిన సినిమా అండ్ దే వెయిటెడ్ యాక్చువల్లీ. అంటే మేమన్నా కొంచెం హెస్టెంట్గా అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ దే కాన్ఫిడెన్స్. దీనికి తమిళ్ మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు చేసి ఒక ఆయన ప్రూవ్ చేయాలి చాలా తెలుస్తుంది అంటే ఏం సార్ ఓటీటీ కాన అంటే నువ్వు లుక్ చేశాడు ఇలాంటి ఓటీటీ రిలీజ్ చేస్తాం మరి తీరస్ ఉన్నాయి అక్కడ. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఓటీటీకి వెళ్ళిపోతున్నాం అని భయపడ్డాము. సో ఈ సినిమా మొత్తం బిఫోర్ లాక్డౌన్ షూటింగ్ అయిపోయింది. ఎన్ని డేస్ పట్టింది మీకు, ఎంత కష్టమైంది షూటింగ్? 34 డేస్. వాట్ 34 డేస్? ఓ మై గాడ్. యా అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ క్యాన్వాస్. తక్కువ టైం ఉంటారు కదా మీరు? మరి చాలా తక్కువ టైం కదా. ఓకే ఇది ఏంటి ఆ ఇప్పుడు మామూలుగా ఒక రెగ్యులర్ మూవీ మనం తీసుకుంటే ఒక 4-5 సాంగ్స్ ఉంటాయి, ఒక 2-3 ఫైట్స్ ఉంటాయి అనుకుంటే ఈ 4-5 సాంగ్స్ 5 సాంగ్స్ ఉన్నాయి 5 సాంగ్స్ ఉన్నాయి 20 డేస్ బాగా తీయాలి. And most importantly, maybe cinema tarvata mere Hollywood movies edukkovali avasam telugu kuda kotta series start ayyipothe definitely hopefully yeah adi cheptunna cinema ni Hollywood movie toti 4 star ay cinema release ayin tarvata first story telusu definitely Hollywood ante adoka industry ikkada oka industry kada pedda difference em anipedi ikkada movie ane eppudaika story chustunte songs undo meeranna antha bari bari fights yeah this is definitely different type of movie and సినిమా చూడడానికి మాస్ ఆడియన్స్ ఎస్పెషల్లీ సి ఆడియన్స్ రావాలి అంటే ఆ హోల్డ్ పాయింట్ ఉంటుందా అంటే ఎం సి వాళ్ళు రీచ్ అయిపోద్ది వాళ్ళు తీసేస్తారు ఎరగబడి చెప్పేసి ఇప్పుడు నేను చెప్తే మీకు అప్రిషియేట్ మండిపోతుంది కానీ వాళ్ళ కనెక్ట్ పాయింట్ సినిమాలు ఉంటుంది ఉందా yes ఓకే అంటే ఆ టాక్ బయటికి వెళ్తే సి వాళ్ళు డిఫరెంట్ వచ్చేస్తారు ఓకే యా అండ్ ఇంకొకటి చిన్న మెన్షన్ చేయాలంటే అంటే యాక్చువల్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అయినా బిఎన్ఆర్ సిఎన్ ఏ సెంటర్ అయినా కూడా ఎమోషన్స్ కామన్ కదండి ఆ ఎమోషన్ అనేది ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ మా మూవీలో ఉంది అంటే మనం డివైడ్ చేస్తాం బట్ వీ నెవర్ నో అంటే ఎమోషన్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు ఎమోషన్స్ అయితే సేమ్ కాబట్టి ఎవరికి మనుషులకి ఎమోషన్స్ సేమ్ కాబట్టి మా మూవీలో ఆ ఎమోషన్ ఉంది వాళ్ళు డెఫినెట్లీ దట్ కనెక్టెడ్ ఆల్సో ఇప్పుడు లాక్డౌన్ వల్ల మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా బయట కంటెంట్ అంతా చూస్తున్నారు సో దే ఆర్ ఓపెన్ టు ఆల్ న్యూ సబ్జెక్ట్స్ అండ్ ఇప్పుడు యూట్యూబ్లో సైన్స్ ఫిక్షన్ వీడియోస్ కూడా మన వాళ్ళు తెగ చూసేస్తారు కామెంట్లు కూడా పెట్టేస్తుంటారు సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ గో ఈ సినిమాలో స్టాక్ చేసే ఒక క్యారెక్టర్ కదా ఈ సినిమాలో సో రియల్ లైఫ్ లో ఎప్పుడైనా స్టాకింగ్ చేశారా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు రియల్ లైఫ్ లో నేను స్టాకింగ్ చేయలా ఓకే మేబీ ఆన్లైన్ లో చేస్తుంటా ఐ మీన్ ఇప్పుడంతా ఆన్లైన్ స్టాకింగే కదా బట్ బయట అయితే ఫాలో అయ్యి స్టాకింగ్ చేసేంత ధైర్యం లేదు నాకు నాకు కూడా ఏం తెలియదు తను చెప్తాడని వెయిట్ చేస్తున్నాను బట్ అలాంటిది ఉంది అని నాకు డౌట్ అందుకనే లేదు స్పెసిఫిక్ గా ఏం స్టాక్ చేయలేదు ఐ మీన్ ఏదో few years back last time few years eh perlan endu cheppadu last time scene lo do one actually interesting question kada sir meer cheppandi ok sir I'm taking your job actually one second parava sir meer eppudaina past lo meer already 93 lo better kada atla amma venta paddam gani lekopotha venta paddam eppudu okay stalking la eppudanna ante like ala teliyakunda meer observe cheyadu ante actually ga నేను 2021 గైని 90 పుట్టేమో డౌట్ అంటే ఆ బాల్ అంటే ఇప్పుడు ఇలా అన్నారు కదా రైట్ గుచ్చి కామెడీ చేస్తారు ఇప్పుడు అప్పుడు అలా ఉండేది కాదు నేను యాక్చువల్ అప్పుడు అలా ఉండేవాడు ఆ అమ్మాయి వచ్చి రెడీ ఓహో రియాక్షన్ ఏం ఉండదు సార్ అంటే రైట్ గుచ్చి వాళ్ళ మధ్య ఏమంటారు అంటే చూసుకుంటూ కొంచెం కంగారు పడ్డా అది బెటర్ కదా ఓకే అంటే మిమ్మల్ని చూసి మన పులిజోగనాథ్ గారు ఇదే క్రాస్ చేశారు అంటే తాపం స్టార్ట్ చేశారు అంటే అవసరంలా అది కూడా నిజమే ఐ డోంట్ నీడ్ an app యు ఆర్ ఆస్కింగ్ గైస్ ఎందుకు అడుగుతారు తిన్నాను అడుగురు స్టాకింగ్ గురించి అడగట్లేదు కాన్సంట్రేషన్ మా ఇద్దరి మీద డైవర్ట్ చేసి తనేం మాట్లాడలేదు. స్టాకింగ్ గురించి అడగలేదు. నేను నిన్ను అడుగుతున్నా డైవర్ట్ చేస్తున్నాను చెప్పనండి. फीमेल स्टाकिंग कैरेक्टर पड़ता सर जनरल जनरल గా అన్నానండి నేను ఇక్కడ ఉన్నవాళ్ళం కాదు. సూపర్ అమేజింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ ప్లేబ్యాక్ సర్ ఆర్ ఫిల్మ్ ప్లేబ్యాక్ థాంక్యూ మార్చ్ 15 రిలీజ్ సో బిఫోర్ వైండింగ్ అప్ a quick rapid fire okay are you guys ready yeah so first ever to start with the director okay yes so director గారు ఇంతకు ముందు దర్శకుడు సినిమా డైరెక్ట్ చేశారు అండ్ ఇంతకు ముందు స్క్రిప్ట్ రైటర్ గా 110% లా ఈ సినిమా చేశారు అండ్ ఇప్పుడు ప్లేబ్యాక్ చేస్తున్నారు సో డైరెక్టర్ గారు రెడీ యా యా రెడీ ఐ యామ్ రెడీ చూస్ వన్ ప్లేబ్యాక్ ఆర్ దర్శకుడు ప్లేబ్యాక్ 100% లవ్ ఆర్ 110 టీచింగ్ ఆర్ డైరెక్షన్ డైరెక్షన్ ఈషా రెబ్బా ఆర్ అనన్య ఈషా రెబ్బా ఆడపిల్లలు ఆ జల చూడడం చాలా బాగుంటుంది. అలా వచ్చారా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రమోషన్ హైప్ సరే జలస్ కంటే ఏంటంటే ఫస్ట్ ఒక షాక్ నిజం సార్ నేను అదే అనుకున్నాను. అనన్య అని చెప్తారని ఫుల్ కాన్ఫిడెంట్ చాలా ఫాస్ట్ గా ఈజీగా చెప్తారు. ఎంత ఫాస్ట్ అండ్ క్విక్ గా మన అర్జున్ చెప్తాడు ఎక్స్పెక్ట్ చేయగా నేను ఫాస్ట్ కన్ఫ్యూజ్ ఫీల్ అవును కదా ఫాస్ట్ చెప్పాలి ఈజీగా పిచ్చి ఇప్పటికి రిపోర్ట్ ఎగ్జామ్ పెట్టడం బెటర్ సార్ యాక్చువల్లీ సర్ప్రైజ్ చేద్దాం చూద్దాం రెడీ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ మూవీస్ లీడ్స్ ఆర్ క్యారెక్టర్స్ లీడ్స్ పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్ పాజిటివ్స్ yes యాక్టింగ్ ఆర్ డైరెక్షన్ యాక్టింగ్ వాసు ఆర్ కార్తిక్ వాసు వాసు కార్తిక్ అనేది వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ అండి సో వాసుని సెలెక్ట్ చేస్తుంది వాసు మీ క్యారెక్టర్ yes కార్తిక్ కార్తిక్ క్యారెక్టర్ okay well done that was quick one ఇప్పుడు let's move on to అనన్య ready okay అనన్య నాగల్ల favorite actor ఏంటి నేను చూస్ వన్ అడుగుతారు అనుకొని ప్రిపేర్ అయిపోయి కూర్చున్నాను రాపిడ్ ఫైర్ యాక్టరా ఆలియా భట్ oh my god ఆలియా భట్ favorite actor not actor favorite director శేఖర్ కమల గారు ఇప్పుడు సార్ రియాక్షన్ కట్ చేయాలి అక్కడ చూడు అంటే చేర్తో వర్క్ చేశాను కదా కొంచెం ఓ నెక్స్ట్ థింగ్ ఎవర్తో చేయాలనా ఆ అందుకే నా జూనియర్ అంటారు అని చెప్పు ఓకే ఓకే క్యారీ ఓకే వకీల్ సార్ వాట్ ప్లేబ్యాక్ ఇప్పుడు ప్లేబ్యాక్ ప్రమోషన్ ప్లేబ్యాక్ ఓవర్ రేటెడ్ యాక్ట్రెస్ ఎవరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పేస్తావా అండర్ రేటెడ్ అన్న ఓవర్ రేటెడ్ అన్న అంటే సూట్ అట్రాక్టివ్ ఉంది అంటే అలా అంటే ఏమో ఐ కాంట్ ఐ ప్రాక్టీస్ అయ్యో ఓకే బికాజ్ నేను ఆ పొజిషన్ కి వెళ్ళలేదు ఇంకా పట్మన్ చెప్పేసే పొజిషన్ బట్ దేర్ ఆర్ ఫ్యూ ఈజీగా ఉంది కదా ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు okay that is also good one no, I have a question actually winner jaman istara there is a active participation ala mundu cheppala meeku particular book chestam oh super bring it on I am ready rapid 580 rapid 100 okay ready okay Husharu or playback प्लेबैक। हर्ष और हरिप्रसाद। हरिप्रसाद सर। एक्शन मूवीज और कॉमेडी मूवीज? कॉमेडी मूवीज। कॉमेडी कैरेक्टर और एक्शन कैरेक्टर? एक्शन कैरेक्टर। फेवरेट एक्टर? फेवरेट एक्ट्रेस काजल अग्रवाल। अंडररेटेड एक्टर? अंडररेटेड एक्टर मी। I guess you're right. సూపర్ షాలక్ పిక్చర్ వచ్చేసారు. సో 10 టికెట్స్ goes to you. నాకరు మీరు ఫిక్స్ బుక్ చేసుకోవాలి. జస్ట్ బుక్ ఇట్ అవుట్. ఆబ్వియస్లీ ఐ థాట్ అందుకే నాకు సర్టిఫికేషన్ యాక్చువల్లీ నేను ఎలా చేసుకుంటాను అన్న ఎలా చేస్తాను నేను చేసుకుంటాను మీరు చేసుకోండి. ప్లేబ్యాక్ ఇస్ రిలీజింగ్ ఆన్ మార్చ్ 5th. సో గో రైట్ నౌ అండ్ బుక్ యువర్ టికెట్స్. సో థాంక్యూ సో మచ్ అందరికి అండ్ కంగ్రాట్యులేషన్స్ అందరికి. థాంక్యూ థాంక్యూ సో మచ్. అమేజింగ్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ looking forward for సో డైరెక్ట్ గా లాస్ట్ క్వశ్చన్. సో ఇది రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తారా? ఆ ఇమిడియట్ యాక్చువల్ స్టోరీ కూడా రెడీగా ఉంది. స్టార్ట్ చేద్దాం. వావ్ ఆ నుంచి కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ కాన్సెప్ట్ సంబంధం లేదు. ఓకే ఆల్రెడీ రెండు సినిమా కూడా నేను రెడీ పెట్టుకున్నాను. స్టార్ట్ అవుతుంది ప్లేబ్యాక్ 2. డిఫరెంట్ సీక్వెల్ లైక్ నాట్ ఎ సీక్వెల్. ఇది ఓన్ అక్కడే కామన్ అంతే. ఓకే మిగతా స్టోరీ కొంచెం డిఫరెంట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు టైం ట్రావెల్ మీద ప్రీ డెస్టినేషన్ లేకపోతే ఫ్యూచర్ బ్యాక్ టు ది ఫ్యూచర్ లోపర్ ఇన్ని సినిమాలు ఉన్నాయి. అన్ని కూడా డిఫరెంట్ స్టోరీస్. ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే టైం ట్రావెల్. సో అలాగే ఇక్కడ కూడా క్రాస్ టైం కనెక్షన్ కామన్ పాయింట్. నెక్స్ట్ వచ్చే కథ అసలు ఈ కథకి ఆ కథకి ఏ మాత్రం సంబంధం ఉండదు. అది కంప్లీట్లీ వేరే కథ. టైం ట్రావెలే సేమ్ అదే క్రాస్ టైం కనెక్షన్ ఉంటుంది. ఈ క్రాస్ టైం కనెక్షన్ మీద అదే ఇప్పుడు ప్రీ డెస్టినేషన్ లోపర్ రెండు కూడా టైం ట్రావెల్ మూవీసే కదా. రెండు స్టోరీస్ డిఫరెంట్ ఉంటాయి. అసలు ఈ స్టోరీ కాబట్టి సంబంధం ఉండదు. అలాగే ఇప్పుడు క్రాస్ టైం కనెక్షన్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోన్లో కనెక్ట్ అవ్వడం ఉంటుంది కామన్ పాయింట్. ఇప్పుడు ప్లేబ్యాక్ కథ వేరు ప్లేబ్యాక్ 2 కథ వేరు. అసలు కంప్లీట్లీ వేరే కథ. కాన్సెప్ట్ అంటే సెంట్రల్ పాయింట్ ఒకటి. రెండు డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నారు కలవడం సెంట్రల్ పాయింట్. బట్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. Amazing. Congratulations to you all and all the very best. Thank you so much. Playback release అవుతుంది. చూడండి ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. మీరు కూడా వావ్ తెలుగు సినిమాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చింది అని కాలర్స్ ఎగ్రెసిస్తారు. I support to mention that actually కాలర్స్ mention. Yeah. Thank you so much and all the very best. Thank you. Hey everyone, నేను దినేష్ తేజ్. Playback తో మార్చ్ 5th ముందుకు వస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మాటిమాటికి చెప్తున్నాను మాత్రం అనుకోకండి. సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి చెప్తున్నాం. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనన్య నాగల్ల. మార్చ్ 5th ప్లేబ్యాక్ అనే ఒక చిన్న ఫిల్మ్ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అండ్ లవ్ స్టోరీ అన్ని జోనర్స్ కలిపేసి మీ అందరి దగ్గరికి ఒక 2 hours మీరు అన్నీ మర్చిపోయి ఫిల్మ్ని చూడొచ్చు. సో ఈ చిన్న సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. హాయ్, నా పేరు అర్జున్ కళ్యాణ్. మేము తెలుగులో ఇండియాలో ఫస్ట్ టైం ఒక క్రాస్ టైం కనెక్షన్ మీద ఒక మూవీ చేశాము. దాని పేరు ప్లేబ్యాక్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ మార్చ్ 5th. మీరు ఖచ్చితంగా వెళ్ళి సపోర్ట్ చేయండి. మా మూవీని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈజ్ హరిప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ప్లేబ్యాక్. రేపు మార్చ్ 5th రిలీజ్ కాబోతుంది. తెలుగు స్క్రీన్ పైన తెలుగు స్క్రీన్ పైనే కాదు, ఇండియన్ స్క్రీన్ పైనే. ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని కాన్సెప్ట్. చాలామంది తెలుగు ప్రేక్షకులు అంటూ ఉంటారు కదా, మన తెలుగు భాషలో కొత్త కొత్త కాన్సెప్ట్స్ రావు ఏంటి అని చెప్పి. ఇది నిజంగానే చాలా కొత్త కాన్సెప్ట్. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడండి. డిఫరెంట్గా థ్రిల్ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం సినిమా అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఐ ప్రామిస్ దిస్. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ.